హాయ్ గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ ఆమ్సెట్ 2023 గుడ్ న్యూస్, ఇలా మెసేజ్ వస్తే 2 మార్క్స్ యాడ్ అవుతాయా అని అడుగుతున్నారు. సో మీకు వచ్చిన మెసేజ్ ఏంటి అనే విషయం కూడా చూపిస్తాను. సో మీ అందరికీ వచ్చిన మెసేజ్ ఇదే కదండి. సో డియర్ ఏపీ ఆమ్సెట్ 2023 క్యాండిడేట్, యువర్ నీడ్ టు సబ్మిట్ ఏ డిక్లరేషన్ అన్నాడు. సో మీ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది ఆమ్సెట్లో మీ యొక్క డిక్లరేషన్ అనేది సెండ్ చేయు, అండ్ +2 మార్క్స్ ఫర్ జనరేటింగ్ యువర్ ఏపీ ఆమ్సెట్ 2023 ర్యాంక్. మీ యొక్క ఇంటర్ సెకండ్ ఇయర్ మార్క్స్ అనేవి ఆమ్సెట్ ర్యాంక్ కార్డులో జనరేట్ అవుతాయి, కాబట్టి నీ యొక్క డీటెయిల్స్ అనేవి డిక్లరేషన్ ఫామ్లో సబ్మిట్ చేయు అని దాని యొక్క అర్థం. మనందరికీ అర్థమైంది ఏంటంటే 2 మార్కులు యాడ్ అవుతాయి అనే విషయం. మనం చూస్తుంది ఏంటి, +2 మార్క్స్ ఫర్ జనరేటింగ్ కాదు, ఒకటే చూస్తున్నాం. +2 అంటే అక్కడ మీ యొక్క 2 మార్కులు యాడ్ అవుతాయని ఉద్దేశం కాదు, అక్కడ మీ యొక్క ఇంటర్ సెకండ్ ఇయర్ మార్క్స్ జనరేట్ అవుతాయి, కాబట్టి నీ యొక్క ఆమ్సెట్ ర్యాంక్ కార్డులో నీ యొక్క సెకండ్ ఇయర్ ఇంటర్ మార్క్స్ అనేవి సబ్మిట్ చేయు డిక్లరేషన్ ఫామ్లోని అర్థము. ఓకేనా? సో మీకు 2 మార్క్స్ యాడ్ అవుతాయంటే అది కాదు, అక్కడ +2 అంటే ఏంటండి, మీ యొక్క ఇంటర్ మార్క్స్ జనరేట్ అవుతాయి కాబట్టి ర్యాంక్ కార్డులో సబ్మిట్ చేయు అని అర్థము. ఓకేనా? సో మీ యొక్క డిక్లరేషన్ ఫామ్లో మీ యొక్క ఇంటర్ మార్క్స్ అయితే సబ్మిట్ అయితే చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ యొక్క డౌట్ అయితే క్లారిఫై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.